కర్నూలు జిల్లా అధోనిలో ఎస్పీ ఆదేశాల మేరకు మరియు అధోని డీఎస్పీ గారి పర్యవేక్షణలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారు. రాబడిన ముందు సమాచారం మేరకు అధోని సీఏడీ గోపి, అధోని వన్ టౌన్ సీఏ తేజమూర్తి, త్రీ టౌన్ నరసింహారాజు మరియు అధోని తాలూకా సీఏ నిరంజన్ రెడ్డి మరియు సిబ్బందితో కలిసి అధోని నుండి ధనపురం వెళ్ళు రహదారి సమీపాన ఉన్న పాడుబడ్డ ఇందిరమ్మ గృహాల దగ్గర క్రికెట్ బెట్టింగ్ ముఠాలను అరెస్ట్ చేశారు. ఐపీఎల్ క్రికెట్ ఆటలో భాగంగా ఈ రోజు జరుగుతున్న ముంబై వర్సెస్ రాజస్థాన్ ఆటలకు సంబంధించిన క్రికెట్ బెట్టింగ్ ముఠాను నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 3 లక్షల రూపాయలు మరో 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలు మేరకు రావాల సమాచారం మేరకు ఈరోజు ఆదోని సబ్డివిజన్లో ఉన్న సీఏలంతా కూడా క్రికెట్ బెట్టింగ్ గ్రౌండ్లో జరుగుతుందన్న సమాచారం మేరకు అందరూ కూడా రైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మరాఠాగిరికి చెందిన బోయ ఆంజనేయులు అనే వ్యక్తి 2 సెల్ ఫోన్ల సహాయంతో ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ల సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ గురించి సమాయత్తం అవుతుండగా పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది మరియు 2 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అతని దగ్గర 3 లక్షల రూపాయలు ఏ విధంగా వచ్చిందనగా నిన్న జరిగిన 2 మ్యాచ్లు కూడా ఆయన అమౌంట్ అంతా కూడా అతనికి ఇచ్చిపోతుండగా ఇచ్చిపోయారు. వారి పేరంతా కూడా నమోదు చేసుకోవడం జరిగింది. ఇందులో ఆడిన వారు కూడా మేము గుర్తించడం జరిగింది. అంతేకాకుండా బోయ ఆంజనేయులు ఎవరైతే అతను యాప్ ఇచ్చి బెట్టింగ్ నిర్వహిస్తున్నారో అతన్ని కూడా గుర్తించడం జరిగింది. తదుపరి దర్యాప్తులో అతని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా బెట్టింగ్ ఆడిన వారి మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా యువతకంతా విజ్ఞప్తి ఏమనగా ఎవరు కూడా ఎటువంటి బెట్టింగ్ పాల్గొనరాదు. దానివల్ల చాలా అబద్ధాలు జరుగుతాయి. ఏదైనా సమాచారం ఉంటే డైరెక్ట్గా నాకు కానీ సంబంధిత సీఏలకు కానీ 900 కానీ సమాచారం ఇస్తే తప్పకుండా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఈ బెట్టింగ్ మోడ్ యాప్లో పడి వారి భవిష్యత్తులో జీవితాలను నాశనం చేసుకోవద్దని మా విజ్ఞప్తి. నాకే శివనారాయణ స్వామి, డిఎస్పీ ఆఫీస్.